సోమనాథ ఆలయం మీద జరిగినన్ని దాడులు మరి ఏ దేవాలయం మీద జరిగి ఉండవు కానీ ఎన్నిసార్లు ముస్లిం రాజులు దాన్ని ధ్వంసం చేశారో అన్నిసార్లు దాన్ని తిరిగి కట్టారు కానీ సోమనాథ ఆలయంలో ఇప్పుడు ఉన్న జ్యోతిర్లింగం నిజమైనదేనా అయినా ముస్లిం రాజులకు సోమనాథ ఆలయం అంటే ఎందుకంత పగ కేవలం దీన్ని ధ్వంసం చేయడానికి గజనీ మహమ్మద్ 17 సార్లు ఎందుకు దండయాత్ర చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ ఆలయం కూడా ఒకటి ఇంకా చెప్పాలి అంటే మొదటిది కూడా సోమనాథుడు అర్థం సోమ అంటే చంద్రుడు అని నాదుడు అంటే దేవుడు యజమాని ఇంకా ఇలా కొన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ శివుని లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెబుతారు ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాడు అనే దానికి ఒక కథ ఉంది చంద్రుడు రాత్రిపూట వెలుగు ఇస్తున్నాడు అని ఇంకా చాలా మంచివాడు అని తెలుసుకొని దక్షుడు అనే రాజు తన 27 మంది కూతుళ్ళను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసే ముందే చెప్పాడు 27 కూతుళ్ళను సమానంగా చూసుకోమని చంద్రుడు మాత్రం ఎప్పుడు చూసినా చిన్న కూతురు అయిన రోహిణి దగ్గరే ఉండేవాడు మిగిలిన 26 మందిని పట్టించుకునేవాడు కాదు 26 మంది తన తండ్రి దగ్గరికి వెళ్లి చంద్రుడి గురించి చెప్పారు దక్షుడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు చంద్రుడు సరే అన్నాడు కానీ చంద్రుడు మాత్రం రోహిణి దగ్గరే ఉండిపోయేవాడు మళ్ళీ కూతుర్లు వెళ్లి తండ్రి దగ్గర చెప్పుకున్నారు ఇంకా తను చాలా అందగాణ్ణి అని నాకు రోహిణి మాత్రమే సరిజోడు అని మీ నాన్నకి చెప్తే నేనేమన్నా భయపడతానా అని నోటికి వచ్చినట్లు తిట్టాడు అని తండ్రికి చెప్పారు వెంటనే దక్షుడు కోపంగా చంద్రుడి దగ్గరికి వెళ్లి ఏ అందం చూసుకొని ఇన్ని రోజులు మురిసిపోయావో ఆ అందం నీ శరీరం రోజు రోజుకు తగ్గిపోతుంది అని శాపం ఇచ్చాడు ఇలా తగ్గిపోవటం వల్ల చంద్రకాంతి మీద ఆధారపడ్డ ఔషధ మొక్కలు కొన్ని జీవరాశులు నశించిపోసాగాయి అప్పుడు దేవతలు చంద్రుడి దగ్గరికి వచ్చి నువ్వు శివుణ్ణి ఆరాధించు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు అప్పుడు చంద్రుడు ప్రభాస తీర్థం దగ్గర సరస్వతి నదిలో స్నానం చేసి దాని ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు కొన్ని రోజులకు శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు నా శరీరం రోజు రోజుకు తగ్గిపోతుంది పెరిగేటట్లు వరం అడిగాడు దక్షిణ శాపం తీసివేయలేను కనుక ఒక 15 రోజులు తగ్గుతావు తర్వాత 15 రోజులు పెరుగుతావు అని చెప్పాడు ఇక ఆ టెంపుల్ తర్వాతి కాలంలో రాజులు భూస్వాములు విరాళాలు బాగా ఇచ్చేవారు ఇది కొనసాగుతూ పోయింది ఎంతగా ధనం వచ్చేది అంటే గుడి చుట్టూ ఉండే ప్రహరీ గోడకు వజ్రాలు ముత్యాలు కెంపులు వంటి విలువైనవి ఉండేవి అట అదే సమయంలో అరేబియా సముద్రంలో అరేబియన్లు వెళుతున్నప్పుడు ఇవి మెరుస్తూ వాళ్ళకు కనిపిస్తూ ఉండేవి వాళ్ళు చిన్నగా సోమనాథ ఆలయం చుట్టుపక్కల ఆరా తీసినప్పుడు అది ఎంత సంపన్నమైన ఆలయమో తెలిసింది అప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు ఈ గుడిని ఎలాగైనా దోచుకోవాలి అని ఇది ఇక్కడ కొంచెం సేపు ఆపి అరేబియాలో మహమ్మద్ ప్రవక్త ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం మహమ్మద్ ప్రవక్తకి గుహలో ఎవరో గాబ్రియల్ అనే దూత వచ్చి నువ్వు అల్లా మెసెంజర్ అని చెప్పింది అని మహమ్మద్ బయటికి వచ్చి ఈ విషయాలు ప్రచారం చేయడం ప్రారంభించాడు ఈ విధంగా ఇస్లాం ప్రారంభమైంది మహమ్మద్ తనకన్నా 15 సంవత్సరాలు పెద్ద అప్పటికే 2 పెళ్లిళ్ళు పిల్లలు ఉన్నా ఖదీజాను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు మహమ్మద్ ప్రవక్త వయసు పెళ్లి నాటికి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే అతనికి ఒక పెళ్లి కూడా కాలేదు ఖదీజా బాగా ధనవంతురాలు కానీ అప్పటికే ఆమెకి 2 పెళ్లిళ్ళు అయ్యాయి వయసు 40 సంవత్సరాలు భర్తల నుంచి దూరంగా ఉండటమో లేక చనిపోవటమో జరిగింది మహమ్మద్కి పెళ్లి అయిన తర్వాత డబ్బులు బాగా ఉంది కనుక అతను ఒక మతం స్థాపించాడు దానికి ఇస్లాం అనే పేరు పెట్టాడు ఇతని మాటలు వినేవారు అందరూ ముస్లింలు అన్నాడు మొదట ఇస్లాంలో వాళ్ళ భార్య చేరింది డబ్బులు ఇవ్వటం వల్ల ఫ్రెండ్స్ పని వాళ్ళు చేరటం మొదలుపెట్టారు ఆవాలో అప్పుడు 360కి పైగా విగ్రహాలు ఉండేవి అరేబియాలో నివసించే తెగలు వాటిని పూజించేవారు ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క తెగవారే అక్కడ పూజారులుగా ఉండేవారు మహమ్మద్ ప్రవక్త ఎంత ఖర్చు పెట్టినా సరే ఇతన్ని దేవుడు అని నమ్మటం లేదు మక్కా ప్రజలు ఏదైనా రోగం వచ్చినా ఆపద వచ్చినా సరే కాబా గృహంలోని పూజారులకు డబ్బులు ఇచ్చి విగ్రహాలకు పూజలు చేయించేవారు ఎందుకు అంటే ఆ విగ్రహాలకు పూజలు చేస్తే వారు బాధలు పోతాయి అని నమ్మేవారు మహమ్మద్కు ఒక ఆలోచన వచ్చింది ఈ విగ్రహాలను ప్రజలు బాగా నమ్ముతున్నారు నేను ఎంత చెప్పినా నన్ను నమ్మటం లేదు అందువల్ల ఈ విగ్రహాలను పగలగొట్టి వాళ్ళ నమ్మకాన్ని చంపివేయాలి అనుకున్నాడు
మిగిలిన అనుచరులతో కలిసి విగ్రహాలను పగలగొట్టాలి అని వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలు మహమ్మదును రాళ్లతో కొట్టి మక్కా నుంచి తరిమివేశారు. 300 మంది అనుచరులతో మహమ్మద్ మదీనా చేరుకొని అక్కడ నివసించసాగాడు. ఇక అక్కడ కొన్ని రోజుల తర్వాత వీరు అంటే మహమ్మద్ మరియు అతని అనుచరులు అరేబియా వ్యాపారులను దారి మధ్యలో కాపలా కాచి వారిని దోచుకునేవారు. ఇలా దోచుకున్న ధనం మొత్తం ఒక 5 వంతులు మహమ్మద్ దగ్గర, ఒక వంతు అతని అనుచరులకు పంచేవాడు. మదీనాలోని ప్రజల్ని కూడా ఇస్లాంలోకి చేరమని బలవంతం చేసేవాడు. అప్పుడే మహమ్మద్కి తెలిసింది ఏమిటి అంటే, మంచి మాటలు చెబితే ఎవరు మతంలోకి చేరరు. జైన మతం, బౌద్ధ మతం రాజులు ఆదరించినంత కాలం అవి బాగా మనుగడ సాగించాయి. రాజుల సపోర్ట్ ఎప్పుడైతే లేకుండా పోయిందో అవి కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. మహమ్మద్కి అర్థమైంది ఏమిటి అంటే, ఒక మతం మనగలగాలి అంటే పొలిటికల్ పవర్ కావాలి, ఎదుటి వాళ్ళ మతం మీద నమ్మకం పోయేటట్టుగా చేయాలి. ఇక ఒక్కొక్క ఊరిని కొల్లగొడుతూ దోచుకుంటూ వచ్చాడు. గెలిచిన ప్రతి ఊరిలో తన ప్రతినిధిని ఉంచాడు. ఇస్లాంలోకి చేరితే సరే, లేకుంటే అధిక మొత్తంలో జిజియా ట్యాక్స్ విధించేవాడు. యూదులు క్రైస్తవులు కూడా ప్రవక్తలనే నమ్ముతారు కాబట్టి జిజియా ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇక విగ్రహాలను పూజించే వారిని మాత్రం ఖచ్చితంగా ఇస్లాంలోకి చేరాలి అని బలవంతం చేసేవాడు. విగ్రహాలను పడగొట్టి ధ్వంసం చేసేవాడు. ఇలా గెలుచుకుంటూ మక్కా వరకు వచ్చి ఎక్కడైతే అతన్ని విగ్రహాలు ముట్టుకుంటే తన్ని తరిమివేశారో, ఇప్పుడు అక్కడ కూడా గెలిచాడు. అరేబియా తెగలు అన్నీ అతనికి లొంగిపోయాయి. నాకు 3 సంవత్సరాల గడువు ఇవ్వు, విగ్రహాలను ధ్వంసం చేయొద్దు అని మహమ్మద్ని వేడుకున్నారు అరేబియా తెగలు. మహమ్మద్ ఒప్పుకోలేదు. నువ్వు ఏది చెబితే అది చేస్తాము, ఒక్క నెలపాటు విగ్రహాలను పగలగొట్టవద్దు అని వేడుకున్నారు. కానీ మహమ్మద్ వినలేదు, అన్ని విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఇక మీ దేవుళ్ళు లేరు, ఇస్లాంలోకి చేరండి లేకుంటే చావండి అని షరతు పెట్టాడు. అరేబియా తెగలు మొత్తం ఇస్లాంలోకి చేరాయి. ఆ కాబాలో ఉన్న ఒక విగ్రహం ఎవరో తెచ్చి సోమనాథ దేవాలయంలో పెట్టాడు అని ఆ తర్వాత ముస్లింలకు తెలిసింది. మహమ్మద్కు తెలియదు. మహమ్మద్ చనిపోయిన తర్వాత ముస్లింలకు ఈ విషయం తెలిసింది. మహమ్మద్ను చూసి ఆ కాలంలో మక్కాలో చాలామంది మేము కూడా ప్రవక్తలమే అంటూ పుట్టుకు వచ్చారు. మహమ్మద్ వాళ్ళందరినీ బంధించి, నా కింద పనిచేసి ఇస్లాంను వ్యాప్తి చేయండి, మీకు డబ్బులు ఇస్తాము లేకుంటే చంపేస్తాము అని వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మార్చాడు. తనే చివరి ప్రవక్త అని ప్రకటించుకున్నాడు. ఇక ఎవరు వచ్చినా వాళ్ళ మాటలను నమ్మొద్దు అని చెప్పి ప్రజలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. మహమ్మద్ జీవిత చరిత్ర రాసిన సర్ విలియం మూరే ఈ విధంగా చెప్పాడు, అప్పట్లో మహమ్మద్కు ప్రజల మీద ఉన్నంత నియంత్రణ మరే చక్రవర్తికి కూడా లేదు అని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ఖలీఫత్తులు కూడా ఈ 3 సూత్రాలనే పాటించారు. విగ్రహాలను పగలగొట్టాలి, దోచుకోవాలి, ఇస్లాంలోకి మార్చాలి. ఇక భారతదేశ విషయానికి వస్తే, ఆ కాలంలో దేవాలయాలు అనేవి కేవలం ప్రార్థనలు చేసుకోవటానికే కాదు, ఒక రాజ్యంలో దేవాలయాలు ఎంత రిచ్గా ఉంటే ఆ రాజ్యం అంత గొప్పది అని ఫీల్ అయ్యేవాళ్ళు. కొన్ని రాజ్యాలు అయితే ధనం మొత్తం దేవాలయాల్లోనే దాచిపెట్టేవారు. మహమ్మద్ గజనీ ఇతను కూడా ముస్లిం రాజు కనుక సోమనాథ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని పగలగొట్టాలి అని 16 సార్లు దండయాత్ర చేశాడు, ఓడిపోయాడు. 17వ సారి కూడా ఎలా గెలిచాడు అంటే, ఈ ఆఫ్ఘన్ తురక సైనికులను మొదట అక్కడ ఉన్న లోకల్ ప్రజలతో మాట్లాడి గుడిని దోచుకుంటే మీకు చాలా వాటా ఇస్తాము అన్నారు. అక్కడ ఉన్న హిందువులే మొదట గుడి మీద దాడి చేశారు. కాపలా కాసేవాళ్ళు కూడా సంపదకు ఆశపడి కొంతమంది వీళ్లతో చేతులు కలిపారు. గజనీ సైన్యం వచ్చింది, గుడిని పగలగొట్టారు, శివుని విగ్రహాన్ని తీసుకున్నారు, అక్కడ ఉన్న సంపదను దోచుకుని వెళ్ళిపోయారు, శివుని లింగాకారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకువెళ్లిన శివలింగాకారాన్ని 4 ముక్కలు చేసి ఒక మసీదుకు మెట్టులాగా నిర్మించాడు. గజనీ ఉద్దేశం ఏమిటి అంటే, నమాజుకు ముస్లింలు వెళ్లేటప్పుడు మరియు వచ్చేటప్పుడు ప్రతిసారి దాన్ని తొక్కాలి అని. ఇప్పుడు ఉన్న లింగాకారం నిజమైనది కాదు, కాకపోయినా దాని దైవత్వంలో పాత లింగాకారానికి ఏమీ తక్కువ కాదు. ఎందుకు అంటే జ్యోతిర్లింగాల్లోని జ్యోతి పగలగొట్టగానే బయటకు వస్తుంది, అలానే కొత్తది ప్రతిష్ఠించగానే దానిలోకి వెళుతుంది. ఎలాగంటే మనం చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, అలానే కొత్త ప్రాణం పోసుకోగానే ఆ ప్రాణంలోకి వెళుతుంది.